హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. మీలో ఎవరికైనా ఆరీ డిజైన్ పేపర్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ డిజైన్కి కావాల్సిన మెటీరియల్స్ నార్మల్ నీడిల్ నెంబర్ 1, యాంకర్ థ్రెడ్స్. బ్లౌజ్ని నేను ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకుని వైట్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేసి డిజైన్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 తీసుకొని యాంకర్ థ్రెడ్ ఈ విధంగా పెట్టుకోవాలి. కానీ 2 లైన్స్ని జాయిన్ చేయొద్దు. జాయిన్ చేయకుండా ఓన్లీ 1 థ్రెడ్కి మాత్రమే నాట్ అనేది వేసుకోవాలంటే మనం ఇక్కడ సింగిల్ లైన్ యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తాము. కింద నుంచి తీసుకుని నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ మనం స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత సేమ్ నార్మల్ నీడిల్ నెంబర్ 1 తీసుకొని వైట్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకోవాలి. ఇది కూడా సింగిల్ లైనే తీసుకోవాలి. ఈ సింగిల్ లైన్ తీసుకొని 1 లైన్కి మాత్రమే నాట్ అనేది వేసుకోవాలి. కింద నుంచి నీడిల్ తీసుకొని 2 రౌండ్స్ తిప్పి మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకున్నామో అక్కడే నీడిల్ అనేది కిందకి దింపేస్తే మీకు నార్మల్ ఫ్రెంచ్ నాట్ పడుతుంది. సో కింద నుంచి నీడిల్ తీసుకోవాలి పైకి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఈ 2 సైడ్స్ ఏమో 2 టైమ్స్ తిప్పాలి. ఈ రెండింటికి మధ్యలో పైన వేసుకునేది 3 రౌండ్స్ తిప్పాలి. అంటే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ కోసము ఈ పైన వేసుకునే దానికి 3 రౌండ్స్ తిప్పాలి. కిందకి నీడిల్ దింపేయండి. సో ఈ విధంగా మనము ఒక 3 ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. మీరు ఫ్రేమ్ పెట్టుకొనైనా వేసుకోవచ్చు, పెట్టుకోకుండా హ్యాండ్లో పట్టుకొని కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. సో నేను నెక్ చుట్టూ అంతటికి ఈ విధంగా 2 సైడ్స్ 2 టైమ్స్, పైన ఏమో 3 టైమ్స్ రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకుంటున్నాను. మీరు ఒక సీరియల్ చూసుకుంటూ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. 2-3 సీరియల్స్ అయ్యేలోపు మనకి డిజైన్ అంతా అయిపోతుంది. నేను ఇక్కడ హ్యాండ్కి కూడా బార్డర్ లాగా గ్రీన్ కలర్ థ్రెడ్తో ఫస్ట్ వేసేసుకొని తర్వాత ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేస్తాను. మీరు ఫ్రేమ్ పెట్టుకునైనా వేసుకోవచ్చు, లేదు ఈ విధంగా హ్యాండ్లో పట్టుకునైనా వేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి మనం నాట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వెనకాలకు తిప్పేసి 2 రౌండ్స్ తిప్పి నాట్.
తర్వాత ఈ హ్యాండ్ పార్ట్కి ఒక సింగిల్ లైన్ గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాం కదా, ఈ విధంగా కొంచెం కాడలాగా పైనుంచి తీసుకొని మళ్ళీ ఒక 2 టైమ్స్ కింద నుంచి పైకి తీసుకోవడము. 1 టైం అయింది కదా, మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా 2 లైన్స్ వచ్చేటట్టు మనం ఒక చిన్న లైన్ వేసుకోవాలి. అంటే అక్కడక్కడ బుటీ వర్క్ కోసము వెనకాల తిప్పి నాట్ వేసేసుకోవడమే. అక్కడికి కట్ చేసేసుకోవాలి థ్రెడ్ అనేది. తర్వాత దీని చుట్టూ కూడా 3 టైమ్స్ ఫ్రెంచ్ నాట్స్, ఇక్కడ 2 సైడ్స్ ఏమో 2 టైమ్స్ రౌండ్ తిప్పాలి, పైనేమో 3 టైమ్స్ రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఆల్ ఓవర్ బ్యాక్ నెక్కి, హ్యాండ్కి కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ లాగా వేసుకోవాలి. ఇలా మనం మొత్తం స్టిచ్ చేసేసుకుంటే ఫుల్ థ్రెడ్ వర్క్తో మన ఓల్డ్ బ్లౌజ్ కాస్త న్యూ డిజైనర్ బ్లౌజ్గా మారిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.